పేద వర్గాలు ఉన్నత వర్గాలతో సమానంగా అభివృద్ధి చెందాలంటే రిజర్వేషన్లు అవసరమని చెప్పిన మొట్టమొదటి వ్యక్తి మహాత్మా జ్యోతిబా పూలేని రాష్ట్ర మంత్రి శ్రీనివాస్ గౌడ్ అన్నారు. మహాత్మా జ్యోతిబా పూలే 131వ జయంతి వర్ధంతి సందర్భంగా మహబూబ్‌నగర్ జిల్లా కేంద్రంలోని పద్మావతి కాలనీ గ్రీన్ బెల్ట్ లో ఉన్న మహాత్మా జ్యోతిబా పూలే విగ్రహానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కూడా జ్యోతిబా పూలే ఆశయాలకు అనుగుణంగా రాజ్యాంగంలో బడుగు బలహీన వర్గాలకు రిజర్వేషన్లు కల్పించారని తెలిపారు. అట్టడుగున ఉన్న వర్గాల వారు అభివృద్ది చెందాలంటే చదువు ఒక్కటే ముఖ్యమని అన్నారు. బాబాసాహెబ్ అంబేద్కర్ రాజ్యాంగంలో రాయడానికి కూడా మూలాలు మొత్తం కూడా మహాత్మా జ్యోతిబా పూలే ఆయన విధానాలకు అనుగుణంగా చేయాలని చెప్పి రాజ్యాంగాన్ని కూడా రాయడం జరిగింది. కానీ 70 సంవత్సరాలలో గత ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో ఈ రాష్ట్రంలో కానీ దేశంలో కానీ ఎక్కడ కూడా ఈ ఆర్థిక అసమానతను పోలేదు. తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత వ్యవసాయం ఎప్పుడైతే పండుతుందో, రైతు ఎప్పుడైతే పంటలు పండిస్తాడో గ్రామీణ వ్యవస్థ బాగుపడుతుంది అని చెప్పి, ఒకవైపు వ్యవసాయం వైపు చదువుకుంటేనే బాగుపడతారని చెప్పి దాదాపు 1000 గురుకులాలు, బహుజన వర్గాల 1000 గురుకులాలు పెట్టినటువంటి చరిత్ర, కుల వృత్తులకు పునర్జీవం ఇస్తూ పునర్జీవం కోస్తూ అన్ని కుల వృత్తులను ఇవాళ ఒక్కొక్కటి ఆధునీకరణ చేసుకుంటూ పోతూ హాస్టల్ని పెడుతూ గురుకులాలు ఏర్పాటు చేస్తూ చదువుకోవాలి. చదివితేనే అందరం ఆర్థిక అసమానత పోయినప్పుడు, అందరం సమానత ఉన్నప్పుడే ఈ రాష్ట్రం ఈ దేశంలో ఎవరికి కొట్లాటలు రావు, ఎవరి పని వాళ్ళు చేసుకుంటారు. ఎప్పుడైతే అసమానతలు ఉంటాయో అప్పుడే అందరికీ కొట్లాటలు, వర్గాలు, భేదాలు వస్తాయని చెప్పి మరి ఆనాడు చెప్పినటువంటి పూలే విధానాలకు అనుగుణంగా ఈరోజు